ఏంటి వచ్చి ఇంతసేపు అయింది జయ ఎక్కడ ఉంది నాయన ఫోన్ చేద్దాం ఒకసారి అమ్మా ఎక్కడ నేను స్టూడియోలో కూర్చున్నాను వచ్చి రామారి వస్తే చకచకా చేసేద్దామమ్మా రామారావి గారా అమ్మా నమస్తే 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 బాగున్నావే బాగున్నావు ఎంత ముద్దుగుందో టీవీలో పెద్ద అమ్మలాగా అనిపిస్తావు మంచిగా సుకుమారంగానే ఉన్నావు నీ వీడియోలో అమ్మో ఆగమాగమైతుంది నేను చూస్తుంటే నాకు ఉండమ్మా అమ్మ ఎవరు అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చావమ్మా అంత స్పీడ్గా వస్తావు లోపలికి స్టూడియో ఇది నేనమ్మా సుమన్ టీవీ సుక్కమని గడు ఊరికేలో వచ్చినా మా ఊర్లో నీ వీడియోలు నువ్వు ఇట్లా ముచ్చట చెప్తుంటే స్టోరీలు కథలు చెప్తావు కదా ఇట్లా ఊసోని కళ్ళు అప్పుగా ఇచ్చుకొని చూస్తారు చిన్న పిల్లలు పెద్దగా అయ్యో మా అవ్వ అయితే రామారావి అమ్మానికి ఇట్లా టీవీలకి ఇట్లా నిన్ను ముద్దులు ముద్దులు పెడుతుంటుంది అమ్మ లోపల రాకూడదురా నువ్వు ఎవరు కనుక్కోండి నాన్న ఎవరి అమ్మాయి అలా అక్కొచ్చింది అక్కొచ్చింది అక్క రామారావి అమ్మ అమ్మ నువ్వేంటి లోపల స్టూడియోకి కూడా వచ్చేసావా నేను తెలియదంటుంది జర చెప్పరా అదే ముందు కుర్చీ వేసి కూర్చోబెట్టండి అమ్మ శాంతించింది పిల్ల రమ్మమ్మ దగ్గర కూర్చో అది అది అట్లా కూర్చోవచ్చా రమ్మగారితో నీకు మొన్న కూడా నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చెప్పా కదా ఇదే సమస్య రమ్మగారు సుమన్ టీవీకి మనం సుక్కమ్మని అమ్మాయిని తీసుకున్నాం ఓకే ఊరు చాలా బాగుంది కానీ ఎంత స్పీడో అదే కదా మన మన నిదానానికి మన స్లోకి డెడ్ ఆపోజిట్ ఉంది చూసారా మస్తు నా దగ్గరికి అద్దాలు కూడా ఉన్నాయి మా ఊర్లో గిట్లనే బాగుంది బాగుంది కూర్చో కూర్చో చెప్పడా అదో రంగు ఇదే రంగు వేసుకున్నావు కదా మ్యాచింగ్ అమ్మ నువ్వు కూడా వేసుకోవచ్చు ఒక కలర్ ఇంకో కలర్ వద్దులే వద్దులే నువ్వు వేసుకో సుక్కమ్మ కానీ అమ్మ తెలుసా నీకు చూసావు ఇప్పుడు అయ్యో గట్ల అడుగుతావు తెలుసా అని ఎంతో మందికి ఇట్లా కళ్ళప్పగించుకొని చూస్తాను మేము ముచ్చట పెడితే అవునా మా ఊర్లో మా అమ్మ మా అవ్వ మా పిల్లలు అందరికి ఇట్లా నువ్వు చూస్తావా అది చెప్పు అందరి పేర్లు చెప్పావు కానీ ఒక నేను చూస్తా కాబట్టే కదా ఇట్లా దర్వాజ చూడంగానే అమ్మ కనిపించిందని ఉరుక్కొచ్చిన ఒకటే వచ్చేసిందా స్టూడియోలకి ఇట్లా రావచ్చా నువ్వు సుమన్ టీవీకి వచ్చి 2 నెలలు అవుతావు ఇంచుమించుగా ఎక్కడ ఎట్లా వెళ్ళాలి ఎవరితో ఎట్లా మాట్లాడాలి తెలుసుకో అది గట్లా కాదు ఇదే రమ్మగారు నిన్న హాస్పిటల్కి తీసుకెళ్ళా అవిస్ హాస్పిటల్కి నేను వెళ్ళా నన్ను చూసి వచ్చేసింది లోపలికి డాక్టర్ గారి ముందు కూడా ఇట్లాగే కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటానంటే కాలు మీద పైకి పెట్టుకొని ఇట్లా నిమ్మలంగా ఉంటే జర మంచిగా ముచ్చట పెట్టచ్చు కదా అంటే ఇట్లా కూసోవాలి అట్లా కూసోవాలంటే నువ్వు ఇట్నే ఉండు నేను ఇట్నే ఉంటాను నేను అంటాను అది ఊర్లో మన ఇంట్లో అయితే సరిపోతుంది బయటకు వెళ్ళినప్పుడు అట్లా కుదురుతుందా రమ్మగారు హాస్పిటల్ అలవాటు చేయని అని నాకు అర్థం కావట్లేదు మరి అవి నేర్చుకోవాలమ్మడు సుమన్ టీవీలో ఉండాలంటే చక్కగా బాగా కూర్చోవాలి కాళ్ళు 2 కింద పెట్టాలి చేతులు దగ్గర పెట్టుకోవాలి చక్కగా మాట్లాడాలి పరిగెత్తకూడదు పరిగెత్తకూడదు లల్లల్లల్లల్లల్ల అని మాట్లాడకుండా నిదానంగా చక్కగా మాటలు అర్థమయ్యేలాగా మాట్లాడాలి కదా సుక్కమ్మ ఇక నువ్వు ఇక్కడ కూడా సూరి చేసినావు నేనేదో అమ్మతో ఇట్లా ఫోటోలు దిగుదామని వచ్చి ఖచ్చితంగా మీరిద్దరు ఇట్లనే ఉండండి నేనైతే ఇట్లనే ఉంటా బయట వర్షం పడుతుంది వేడి వేడి మిర్చి బజ్జీలు నువ్వు తింటావు అమ్మా బజ్జీలు తిన్నాను రా నాకు పడదు మీరేం మాట్లాడరా సుక్కుమ్మతో ఏమి చెప్పరా ఏం మాట్లాడమ్మా బట్టలు ఏంటో అవును మరి మీ ఊర్లోనే ఉండొచ్చు కదా ఇక్కడికి ఎందుకు వచ్చావు నా తల్లి నేను పిలిచాను కానీ మార్చుకోవాలి కదా వేషధారణ ఇదంతా మాట మంచి అంత మార్చుకోవద్దా నువ్వు రోజు రమ్మగారి వీడియోలు చూడు చక్కగా రెగ్యులర్ గా రోజు సూత్త కానీ ఇప్పుడు నేనేమంటున్నా అంటే జర అంత టైం పట్టదా చెప్పు ఇట్లా 2 నెలల మనుషులు మారిపోతారు కొంచెం టైం పెట్టి ఇగో ఇప్పుడు ఇప్పుడు అంతకు ముందు నేను ఊరికెళ్ళి వచ్చినప్పుడు గింత పెద్ద బొట్టు పెట్టావు గింత పెద్ద బొట్టు పెట్టుకుంటుంటే ఇప్పుడు జర చిన్న గుడ్డు షేప్ లా గుడ్డు తింటుందో లేదో అమ్మ దాని ఏమంటారు గుడ్డు తింటుంది ఎగ్ కాదు కాదు ఇట్లా పెట్టుకున్నా అప్పుడు ఇట్లా పెద్ద పోషమ్మ లాగా మా ఊర్లో నన్ను పోషమ్మ అంటుంటే ఇప్పుడు చిన్న పోషమ్మ లాగా ఉన్నావులే పెద్ద తేడా ఏం లేదు పొగుడుతున్నారు నిన్ను తిట్టడం కాదు బాగా చక్కగా దేనికి మ్యాచింగ్ చెప్పు నీ టోటల్ డ్రెస్ లో తెల్లది మనసు మంచిది ఓకే మనసు మంచిది అవునమ్మా కూర్చో కూర్చో బంగారు తల్లివి నువ్వు కానీ చాలా మంచి పిల్లమ్మ కానీ కొంచెం మాట్లాడటం పద్ధతులు అవి నేర్చుకోవాలి కదా సిటీకి వచ్చింది కొత్తగా అమ్మ మంచి మంచి కథలు చెప్తాయి చాలా కథలు ఒక చిన్న కథ చెప్పమని రాదే ఇప్పుడా కథలు నాతో చెప్తారు మా ఇద్దరు వీడియోలు నువ్వు చూడాలి మీ ఊర్లో వాళ్ళందరికీ చూపించాలి నేర్చుకోవాలి వినటమే కాదు ఏం రమ్మగారు అంతేనమ్మా
ముందు కథలందరికీ చెప్పాం, ఓన్లీ జయకే చెప్తాం. అమ్మ అక్కకు చెప్పినా మేము అందరం అగో కోట్ల మంది చూస్తా ఉన్నారు. అయితే అమ్మని ఇట్లు ఇట్లా అంటారు, ఏం చెప్తారో అది. ఇక ఇవాళ చెప్పిందంటే అయిపోయి పొద్దుగాల చేసేస్తారు. చేసేస్తారా అమ్మ? ఏం చెప్తారు? కథలు కాదు కానీ రమగారు, మన ఫాలోయింగ్ ఎక్కువ ఉంది కదా. మన సుక్కమ్మకి అసలు ఎలా ఉండాలో చెప్పండి, రెండు మాటలు మీ మీ మాటల్లో చెప్పండి. చెప్పండి అమ్మ, నేను ఫాలో అయిపోతా. ముందు బాగా తల్లి బాగా కూర్చో. ఇగో మంచిగా కూర్చున్నా అట్లా అట్లా. నా దగ్గరే కాదు, అన్ని చోట్ల బాగా కూర్చో. దడదడా అవతల వాళ్ళకి నోరుకి అవకాశం లేకుండా మాట్లాడేయకుండా స్పీడ్. అదే కదా చెప్తున్నారు, అదే చెప్పేది. ఇట్లా రెండు మూడు రోజుల తగ్గ, అది మెల్లిగా నేర్చుకో. స్లో క్వశ్చన్, సమాధానం చెప్పేందుకు అవకాశం. నువ్వు అక్కడి నుంచి ఇక్కడ ఒక గంటలో వచ్చావు చూడు, హడిలిపోయి ఏమైపోతుంది ఇక్కడ భయం వేసేలాగా. అట్లా కాకుండా కొంచెం మెల్లిగా నడిచి. బట్టలు బాగానే ఉన్నాయి లే, ఇప్పుడు ఇది కూడా ఒక ఫ్యాషనే. మీరేమో గీడ పోరీలు అందరు గీడదాకా స్కట్లు వేసుకుంటారు, అట్లనే నేను చున్నీ వేసుకున్నాను. అంతే అంతే, బాగుంది నీ డ్రెస్, నీకు బాగుంది. ఏదో ఒక పేరు పెట్టుకోవచ్చు కానీ కొంచెం బాగా కూర్చుని కొంచెం బాగా అడిగి సమాధానం రాబట్టాలి. కొత్త విషయాల్ని తెలుసుకో ఊరు వచ్చినందుకు, సరేనా? అడిగి ఏదైనా క్వశ్చన్, నీ క్వశ్చన్ ముందు వాళ్ళకి అర్థం కావాలి కదా ప్రశ్న. నువ్వేం అడుగుతున్నావు, ఏదో అరుచుకుంటోంది బిడ్డ అనుకోకూడదు. ఏం అరుచుకుంటున్నావో అర్థం కావాలి. అర్థమైతే సమాధానం బాగా వస్తుంది. ఇలాగే చేస్తూ కీప్ ఇట్ అప్. డ్రెస్ మాత్రం బాగుంది, కొంచెం జోరు తగ్గిస్తే అంతే జనానికి అర్థమవుతుంది. సిటీ లైఫ్ను అలవాటు చేసుకో, చక్కగా మంచి మంచి విషయాల్ని నేర్చుకో, సరేనా? అంతేనా కదా రమగారు? అంతే. అట్నే మళ్ళీ నేను పోయి వేరు వేరు బజ్జీలు తెస్తా. నువ్వు అమ్మతో ముచ్చట కథలు చెప్పుకునే లోపు నేను తెచ్చి ఉంచుతా. ఓకే, డ్రైవర్ని ఇక్కడ అందుబాటులో ఉంచు. మా వీడియో అయిపోతుంది, షూటింగ్ అయిపోయింది, రమగారు ఇంటికి వెళ్ళాలి. ఇట్లా వస్తా. సరే వెళ్ళి రాపో. మంచి, బాయ్ బాయ్ మా బాయ్ సుఖమ్మా. ఇదే రమగారు హడావుడి. అమ్మో ఎంత హడావిడ అమ్మ. అంతే, ఊరు నుంచి వచ్చింది కదా, అంత కొత్తగా అనిపిస్తుంది. ఇంకొక గారి దగ్గర పెట్టు. అంతే, సరి చేసేస్తారు. అయితే ఇంకొక విషయం ఏంటో తెలుసా రమగారు, డ్రైవర్ కింద ఖాళీగా ఉండటమే పాపం. కారు తీసుకుని వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోయావు సుక్కమ్మ అంటే అది చుట్టకపోయినాక ఇది చుట్టకపోయినాక అని చెప్తుంది. స్పెషల్గా ఏం చేయిద్దామని డిఫరెంట్గా ఉంది కదా అమ్మాయి. ఎస్ ఎస్, కొన్ని కమర్షియల్స్ రమ్మగారు, ఎందుకంటే రెగ్యులర్గా మేము చేసేదానికన్నా తన ప్యాటర్న్ కానీ వే ఆఫ్ అంటే తను మాట్లాడే విధానం కానీ కొంత కొత్తగా అనిపిస్తుంది కాబట్టి తనతో చేయించాలి. కమర్షియల్ వీడియోస్ కొన్ని చేయించాలని, మన లైఫ్ స్టైల్కి సంబంధించిన కొంత కంటెంట్ చేయించుదామని చెప్పేసి తీసుకున్నాను. అమ్మాయి డిఫరెంట్గా ఉంది, వాయిస్ చాలా బాగుంది. అవునవును, మరి హడావిడి ఎలా ఉంటుందో. అవునవును, పీపుల్ అట్రాక్ట్ అయితే ఇబ్బంది లేదు, వాళ్ళకి అర్థమైతే కనుక. అవునవును, బాగుంది, ఇంట్రెస్టింగ్గా. రైట్, ఓకే రమ్మగారు, మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టిందేమో ఏమనుకోవద్దు మీరు. సరదాగా ఉంది కానీ సడన్గా వచ్చేసరికి కొంచెం కంగారు పడ్డారు. రైట్ రైట్, ఓకే రమ్మగారు.